దివాళి సందర్భంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే మీరు? ఓకే అండి, అగ్ని మంగళగిరి అగ్నిమాపక కేంద్ర పరిధిలో దాదాపు ఒక 4 మండలాలు లిమిట్స్ వస్తుంది. 4 మండలాల లిమిట్స్లో వచ్చేసి కొన్ని హోల్సేల్ గోడౌన్స్, కొన్ని టెంపరీ లైసెన్సులు ఇచ్చేది ఉంది. హోల్సేల్ గోడౌన్స్కి ఓపెన్ ప్లేస్లో లిమిట్స్ అది అమ్ముకోవటం జరుగుతుంటుంది. తర్వాత టెంపరీ లైసెన్స్కి ఒక 50, 4 మండలాల్లో ఒక 50 షాపులు ఇచ్చున్నాము. అన్ని షాపులకు కూడా ఓపెన్ ప్లేస్లో పెట్టుకునే విధంగానే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చున్నాము. వాళ్ళు సేఫ్టీ నార్మ్స్ పాటించేలాగా కూడా మేము రేపు సాయంత్రం నుంచి వెళ్ళేసి చెక్ చేస్తాము గోడౌన్స్. ఇంకండి సార్, ఎలాంటి షరతులు పెట్టారు సార్ మీకు స్టాల్స్ అనుమతులు ఇవ్వడానికి? ఓకే, షాపులు పెట్టుకోవాలనుకుంటే కనుక క్రాకర్స్ గోడౌన్ షాప్, మామూలు టెంపరీ షాపులు పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 ఫీట్స్కి సంబంధించి ఒక రేకులతో ఒక షెడ్ ఒకటి వేసుకోవాలి. ఓన్లీ సింగిల్ స్టోర్డ్ షెడ్ వేసుకోవాలి. షెడ్ వేసుకుని అందులో సెండ్లో లిమిటెడ్గా ఉన్న క్రాకర్స్ మాత్రం అమ్ముకోవాలి. అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి చెప్పాము, ప్రతి వాళ్ళకి కూడా చెప్పాము, మీరు అమ్మేటప్పుడు ఓపెన్ బాక్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోకుండా కార్టూన్స్లోనే బాక్స్లోనే ఉండేలాగా పెట్టుకోవాలి. కొన్ని ఏదైతే అమ్ముతారో అవి డిస్ప్లే పెట్టేసుకుని మిగిలిన అదనంగా అమ్మాల్సిన దానికి రెడీ ఉన్నదాన్ని బాక్స్లో మాత్రమే పెట్టుకోవాలని చెప్పాం. తర్వాత ప్రతి షాపు కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ చేసేటప్పుడు అవి ఏవైతే క్రాకర్స్ ఉంటాయో వాటి మీద కాకుండా లైన్స్ వైర్స్ దూరంగా ఒక బల్బ్ పెట్టేసి ఆ కాంతి మాత్రం పడేలాగా పెట్టాం. ఎందుకంటే ఫైర్ క్రాకర్స్కి 2-3 కారణాల వల్ల ఇగ్నిషన్ అక్కడ కలుగుతుంది. ఆ ఇగ్నిషన్ అంటే హీట్ సంబంధించింది వాటికి అంటుకోవడానికి. అది ఒకటి షార్ట్ సర్క్యూట్, వైర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకటి జరుగుతుంది. రెండోది వచ్చేసి ఎవరైనా స్మోక్ చేస్తే కనుక పర్సన్స్, అది 2. మూడోది వచ్చేసి క్రాకర్స్ అక్కడ చిన్నపిల్లలు వస్తే కనుక నేల టపాకాయలు లాంటివి, లేదా చిన్న చిన్నవి పక్క నుంచి క్రాకర్స్ వేస్తే కనుక అవి వచ్చేసి వాటి మీద పడి ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవైతే ఖచ్చితంగా చెప్పాం, ముందు ఫైర్ అనేది అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ప్లేస్లో ఫైర్ అనేది జరగకూడదు వాటికి. తర్వాత అది జరగతే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికోసం వాళ్ళకి డ్రమ్స్, 200 లీటర్ల డ్రమ్స్ పెట్టుకుని వాటి నిండా నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లు తీసుకోవడానికి బకెట్లు, ఆ నీళ్ళు అందులో డ్రమ్లో ముంచుకుని పోయడానికి, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే కనుక పోయడానికి చిన్న చిన్న బకెట్లు పెట్టుకోమని చెప్పాము. తర్వాత శాండ్ పెట్టుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్షర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ఫైర్ ఎక్స్టింగ్షర్లు కూడా 2 ఎక్స్టింగ్షర్లు పెట్టుకోమని చెప్పాము వాళ్ళకి. తర్వాత చిన్నపిల్లల్ని వాళ్ళకి ఆ క్రాకర్స్ సంబంధించి తెలియదు కాబట్టి చూస్తే వాళ్ళకి టెంప్టేషన్ అయ్యి వాటిని అక్కడే వెలిగించే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లల్ని లోపల షాపుల్లో ఉండకుండా చేయటం. తర్వాత కొనేవాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా, వాళ్ళు కొనేటప్పుడు ఎక్కువ గుంపులుగా, ఇప్పుడు షాప్ ఉంది చాలామంది ఎక్కువ గుంపులుగా ఉంటారు, చిన్నపిల్లల్ని తీసుకొస్తారు, వాళ్ళు ఏదో ఇలా ఇలా అలా ఏదో చేస్తారు క్రాకర్స్, అది మిగిలిన వాటికి అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాము. సార్, మీరు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు సార్? అసలు ఇవన్నీ మేము ఇచ్చేది టెంపరీ షాపులు. మేము ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇవే చెప్తుంది, వాళ్ళు షాపులు పెట్టుకునేటప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేయాలని మేము ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు షాపులు పెట్టిన తర్వాత ప్రతి షాప్కి నేను వెళ్తాను, వెళ్ళేసి అలా కరెక్ట్గా పెట్టారా లేదా. ఎందుకంటే 3 కారణాల వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది. ఒకటి వచ్చేసి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవటం ఒకటి. రెండోది వచ్చేసేసి ఏమి కాదులేని ఒక భరోసా ఉంటుంది, ఏమి కాదులే ఏమవుతుందిలే అని, అది ఓవర్ కాన్ఫిడెన్స్. అది రెండు. మూడోది వచ్చి నెగ్లిజెన్సీ వల్ల జరుగుతుంది. ఈ మూడింటిని వాళ్ళు అనుకుంటారు మేము ఎప్పటి నుంచో షాపులు పెడుతున్నాము, ఏముంది అంటే కొత్తగా ఒక అతను షాప్ పెడతాడు, క్రాకర్ షాప్ పెడతాడు, అతనికి తెలియదు, దాని ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అతనికి తెలియకపోవటం వల్ల ఏం పెట్టాలో తెలియదు, అతనికి నాలెడ్జ్ కలిగిస్తాం. కొంతమంది పెట్టిన వాళ్ళు ఉంటారు, అది దాన్ని అయితే కనుక ఏంటో తెలుసు కానీ అవ్వదలేని ఒక ఇది ఉంటుంది. మూడో వాడు ఉంటాడు, వాడు ఏమనుకుంటాడంటే ఏముందిలే, పెడితే ఉంది కాలితే ఉంది, అసలు వాడు పట్టించుకోడు, నెగ్లిజెన్సీ. ఈ మూడింటి మీద కరెక్ట్గా ఉండేలాగా వాళ్ళు కరెక్ట్గా షాపులు పెట్టి మెయింటైన్ చేసేలాగా వెళ్ళేసేసి అన్నీ చెక్ చేస్తాం.
ఇక్కడ మంగళగిరి టౌన్లో కూడా అంతకుముందు ఎక్కడెక్కడో పెట్టేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తీసుకువెళ్ళి ఓపెన్ ప్లేస్లో పెట్టించాం, అన్ని షాపులు పెట్టిస్తాను. అంతకుముందు టెంపుల్ దగ్గర పెట్టేవాళ్ళు, ఆ టెంపుల్ కాకుండా ఓపెన్ ప్లేస్లో ఒక గ్రౌండ్లో ఇచ్చేసి మార్నింగ్ వెళ్ళేసి షాపులు ఎలా వేయాలి, షాప్కి షాప్కి మధ్య గ్యాప్ ఎలా అవ్వాలి, ఒక షాపులో ఇన్ కేసు ఒక షాపులో ఫైర్ అయితే రెండో దానికి ఎక్స్టెన్షన్ అవ్వకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తూ డ్రమ్లు ఎక్కడ పెట్టాలి, వైరింగ్ ఎలా వేయాలి, బయట లైట్ ఫోకస్ పడేలాగా పార్కింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అవ్వకుండా మ్యాగ్జిమం ఈ డ్రమ్స్ వాటర్ ఎలా పెట్టాలి, తర్వాత ఎక్స్టెన్షన్ పెట్టింది ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు వెళ్తాం 5 గంటలకు వెళ్ళేసి వాళ్ళన్నీ ఏర్పాటు చేసిన తర్వాత కరెక్ట్గా చేశారా లేదా, పార్కింగ్ ఇన్ కేసు ఫైర్ అవుతుంది, షాపులన్నీ ఉంటాయి దగ్గరగా ఉంటుంది ఫైర్ అవుతుంది, ఎక్కువ మంది కొనడానికి వస్తారు, పార్కింగ్ చేసేసి వెహికల్స్ మొత్తం పెడతారు, వెహికల్స్ మొత్తం పెడుతున్నప్పుడు ఆ పార్కింగ్లో ఎట్లా వెళ్ళాలి తెలియక ఆ స్మోక్లో ఒకదాని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు, వెహికల్స్ అడ్డు అయిపోతాయి. అందుకని ఒక సిస్టమ్ మెయింటైన్ చేయలాగా తీసుకునేటప్పుడు కొనేటప్పుడు తీసుకో కొనేటప్పుడు వచ్చేవాళ్ళు ఎలా వస్తారు, కొన్న తర్వాత ఎలా వెళ్తారు బయటికి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.